ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగుంది గ్రామంలో ఓ జంట దారుణ హత్య గురైంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతులు ఆదిలాబాద్కు చెందిన వారిగా గుర్తించారు హత్యకు గురైన జంట అంతకుముందు స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అంజయ్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు కీటాగొంది సమీపంలో ప్రేమ జంట హత్య జరిగింది మనం హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాం ఒకసారి హత్యకు సంబంధించిన ఆనవాళ్లను పరిశీలిద్దాం ఇప్పటికే పోలీసులు చేరుకొని ఏదైతే హత్య జరిగిందో ప్రేమ జంటకు సంబంధించిన హత్యపై పూర్తిగా క్లూస్ టీమ్స్ విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్ అదేవిధంగా సాంకేతిక పరమైన అన్ని అంశాలను పోలీసులు సేకరిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రేమ జంట మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది వచ్చిన సందర్భంగా గురయ్యారని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అందులో భాగంగానే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రేమ జంట వచ్చిందో వారికి సంబంధించిన విషయాలని సేకరిస్తున్నారు ఇప్పటికే యువకుడిని గుర్తించడం జరిగింది ఎవరైతే మహమ్మద్ రఫీక్గా గుర్తించడం జరిగింది అదేవిధంగా మరొక యువతికి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించడానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి యువకునికి సంబంధించిన బంధువులు మనతో పాటు ఉన్నారు వారినట్టు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ సంఘటన స్థలాన్ని చూశారు మీకు సంబంధించిన బంధువు మీ తమ్ముడు ఉన్నారు ఎప్పుడు మీ తమ్ముడు ఇంటి నుంచి వచ్చారు శుక్రవారం మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఇంటికి నార్మల్గా వెళ్దితే ఈ రోజు మాకు తెలిసింది ఇక్కడ మటర్ అయిపోయింది అని మేము వచ్చి చూస్తే ఇక్కడ కంపల్సరీ ఇక్కడ దెబ్బలు ఏముంటే అది పర్సనం అది ఐరన్ నుంచి కొట్టిన ఇంకా ఇంట్లో ఎవరు ఇన్వర్మెంట్ పనిష్మెంట్ అంతే ప్రధానంగా మీ తమ్ముని కానీ మీ కుటుంబ సభ్యులకు గానీ ఎవరితోనైనా శత్రుత్వం ఉందా ఏం లేదు అట్లా ఎందుకు ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు ఇప్పుడు ఈడ తెలిస్తే అమ్మాయికి చూసి ఈడ అమ్మాయి ఇంట్లో ఇల్వ మీడియా ఎవరు ఉంటే అది ఫోటేజ్ తీస్తే తెలుస్తాం మనకు కూడా ఇప్పుడు తెలియదు ఈడ మర్డర్స్ అయింది అనేది చూస్తే ఈ ప్రకారం చూస్తే అమ్మాయికి కూడా చంపితే ఇక్కడ మా అబ్బాయికి కూడా చంపితే ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అలా సీసీ పోలీసు ఒక ఉండే కదా పనిష్మెంట్ కంపల్సరీ మూడు రోజుల క్రితం మా బ్రదరు ఇంటి నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత రెండవ రోజు తర్వాత కనిపించడం లేదని గుర్తించాం గుర్తించిన తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్తున్నారు కానీ ఈ రోజు మాకు మా తమ్ముడు ఏదైతే చనిపోయాడు అదేవిధంగా మరొక యువతి చనిపోయిందని తెలుసుకొని ఈ ప్రాంతానికి చేరుకున్నామని ఆ బంధువులు చెప్తున్నారు ముఖ్యంగా హత్య ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది హత్యకు కారకులేరు ఎవరు అనే అంశంపై కూడా పోలీసులు సమగ్రమైన విచారణ కూడా సహిస్తున్నారు ముఖ్యంగా నేషనల్ హైవే నేషనల్ హైవే నలభై నాలుగవ జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలోనే ఈ హత్య జరిగింది ఇప్పటికే ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ హత్యకు సంబంధించిన ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాలని సంఘటనా స్థలంలో ఉన్న పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగింది హత్యకు కారకులు ఎవరు ఇంకా వ్యక్తిగతమైన ఉన్నాయా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అనే అంశంపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా అన్ని విషయాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే విషయాల్ని వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరామెన్ వినోద్తో అంజయ్య సాక్షి టీవీ ఆదిలాబాద్ జిల్లా